తిరుపతి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈసారి కల్తీ నెయ్యితో కాదు, అక్కడ చేపడుతున్న కట్టడాల గురించి. తిరుమల దిగువన తిరుపతి సమీపంలో జూకెళ్లే దారిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి అంతా సిద్ధం చేశారు. సుమారు 20 ఎకరాల స్థలంలో 142 కోట్ల రూపాయల వ్యయంతో అక్కడ హోటల్ నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నారు. టాటాకు చెందిన ఓబెరాయ్ గ్రూప్కి సబ్సిడరీగా ఉన్న ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇక్కడ హోటల్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ట్రావెలర్సు, విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి టూరిస్టులకు అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి ఆ హోటల్స్ యాజమాన్యం సిద్ధపడింది. ఇప్పుడు దాని మీద అభ్యంతరాలు వస్తున్నాయి. ముంతాజ్ పేరుతో తిరుపతిలో హోటల్ కడతారా అంటూ కొందరు నానా రచ్చ చేస్తున్నారు. చాలా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. సనాతన ధర్మానికి, హిందుత్వ ధోరణికి ఇది ప్రమాదం వచ్చిందన్నట్టుగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు కూడా మొదలైపోయాయి. ఇది ఎక్కడికి దారితీస్తుంది? తిరుమల, తిరుపతి వేరువేరు. తిరుమల కొండ మీద ఇతర ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు జరగకూడదన్న దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ తిరుపతి నగరం కేంద్రంగా అనేక రకాల వ్యాపారాలు సాగుతాయి, అనేక మత సంస్థలు ఉన్నాయి, అనేక మత కార్యకలాపాలు కూడా సాగుతుంటాయి. కానీ ఒక మతానికి సంబంధించినటువంటి పేరుతో హోటల్ నిర్మించడం మీద ఇప్పుడు అభ్యంతరం వ్యక్తమవుతుంది. దీన్ని ఒక పెద్ద వివాదంగా మార్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. 142 కోట్ల రూపాయలతో అత్యాధునిక అంగులతో దేశంలోనే ప్రముఖ హోటల్స్ మెయింటైన్ చేసేటువంటి సంస్థ అక్కడ నిర్మాణానికి సిద్ధమైతే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం ఎలా చూడాలి? ఇది దేనికి సంకేతం? చాలామందికి తెలియంది ఏంటంటే ఆ ముంతాజ్ హోటల్స్ నిర్వాహకులు ఎవరు, అందులో డైరెక్టర్లు ఎవరు అన్నది అర్థమైతే అసలు అదేంటో తెలుస్తుంది. ఒకసారి అది చూద్దాం. చూసారు కదా, ఇది ముంతాజ్ హోటల్స్ డైరెక్టర్ల వ్యవహారాలు. లలిత్ కుమార్ శర్మ, ఆయన కంపెనీకి సెక్రటరీ. కల్లోల్ కుందు సిఎఫ్ఓగా ఉన్నారు. తేజ్ కుమార్ సిబాల్, విక్రమ్జిత్ సింగ్ ఓబెరాయ్ వీళ్ళంతా డైరెక్టర్లు. మనీష్ గోయల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈ సంస్థకు ఉన్నారు. వీళ్ళంతా ఈ సంస్థలో డైరెక్టర్లు. ఇలా వీళ్ళంతా పాస్ట్ డైరెక్టర్లు, ఇంతకుముందు వీళ్ళంతా డైరెక్టర్గా పనిచేసినటువంటి వాళ్ళు. ఇట్లా వీళ్ళు ఇక్కడ ఈ సంస్థను నడుపుతుంటే దీన్ని ఒక ముస్లిం సంస్థగా, భవిష్యత్తులో ఇప్పుడు హోటల్ కట్టి ముంతాజ్ పేరుతో ఆ ప్రాంతాన్నంతా వక్ఫ్ స్థలంగా మార్చేస్తారు అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే అన్నింట్లోనూ మతం చొచ్చుకొచ్చి ప్రతిదాన్ని మతం కోణంలో చూసి ప్రతిదానికి మతం కారణంగా అభ్యంతరం పెట్టి మతమే అన్నింటికీ మూలం అన్నట్టుగా మార్చేస్తున్నటువంటి ధోరణి మనకు అర్థమవుతుంది. వాస్తవానికి అక్కడ అంత పెద్ద హోటల్ వస్తే, ఒక జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి సంస్థ అక్కడ నిర్మాణాలు చేపడితే టూరిస్టులకి అన్ని రకాలుగాను సదుపాయాలు ఉంటాయి, అనేక రకాల అవకాశాలు వస్తాయి. టూరిజం మరింత అభివృద్ధి అయ్యే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే అక్కడ భూములు కేటాయించింది, అందు తగ్గట్టుగానే అక్కడ నిర్మాణాలు మొదలు కాబోతున్నాయి. ఇప్పుడు నిర్మాణాలు మొదలయ్యే దశలో అసలు అక్కడ హోటలే కట్టకూడదు, అక్కడ నిర్మాణాలే చేయకూడదు, ముంతాజ్ హోటల్ పేరుతో అలాంటి పెద్ద హోటల్, ప్రముఖ హోటల్, 1990 నుంచి దేశవ్యాప్తంగా అనేక హోటల్స్ నిర్వహిస్తుంది, అలాంటి సంస్థ రాకూడదు అనేటువంటి అభ్యంతరాలని ఎలా చూడాలి? ఇది దేనికి సంకేతం? ఎక్కడికి దారితీస్తే ఇలాంటి వ్యవహారాలు? అనేక రకాల పేర్లు ఉంటాయి హోటల్స్కి. బ్లిస్ అనే పేరుతో ఒక హోటల్ నడుస్తుంది, తాజ్ పేరుతో హోటల్ నడుస్తుంది. ఇప్పుడు ఆ తాజ్ పేరుతో హోటల్ నడవకూడదని మనం అభ్యంతరం పెడతామా? బ్లిస్ అనే పేరు ఉండకూడదు అని మనం వాటిని మూసేయాలంటామా? అలాగే ముంతాజ్ హోటల్స్ కూడా ఇప్పుడు కాదు, 34 ఏళ్ల నుంచి నడుపుతున్నారు. ఇప్పుడు వచ్చి ఒక ప్రముఖ సంస్థ తిరుపతిలో హోటల్స్ నిర్మిస్తుంటే ఆహ్వానించాల్సింది పోయి దాన్ని ఆ పేరు కారణంగా, మతం కారణంగా అడ్డు పెడతామనే దానికి కొందరు సిద్ధపడుతున్నటువంటి తీరు ఆశ్చర్యంగా ఉంది. మతం కోణంలో అన్నింటినీ ముడేసి మత రాజకీయాల చుట్టూ మందిని రెచ్చగొట్టే ప్రయత్నంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు, ఎక్కడైనా ప్రమాదకర సంకేతం. ఇలాంటి వాటిని ఆదిలోనే అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.